हाई गाइस वेलकम बैक टू सूर्य एडुटे। सो मन सॉफ्टवेयर टेस्टिंग ट्यूटोरियल लास्ट क्लास लो चूसिंदि एंटंटे डेटाबेस टेस्टिंग गुरिंचि चूसाम। सो आफ्टर द डेटाबेस इनसाइड गा मन इंका फंक्शन टेस्टिंग लोने उन्नाम। सो ई फंक्शन टेस्टिंग लोने नेक्स्ट मन चूडाल्सिन टेस्टिंग एंटंटे एग्जास्टिव टेस्टिंग अंट। सो एग्जास्टिव टेस्टिंग అనేది మన కాన్సెప్ట్। సో ఇందులో డెఫినేషన్ ఏంటంటే సో టెస్టింగ్ ద అప్లికేషన్ విత్ ఆల్ possibilities, testing the application with all possibilities is known as exhaustive testing। okay, so ఒక అప్లికేషన్ ని అన్ని possibilities ways తో చెక్ చేస్తే దాన్ని exhaustive testing అంటాం అని అంటాం। so ఏంటి అన్ని possibilities తో చెక్ చేయడం అని అంటే ఇంకొకటి ఏందంటే ఒక నోట్ ఉంది according to testing principles all scenarios we can't perform exhaustive testing। सो अन्नी समयाल्लो एग्जास्टिव टेस्टिंग मनं चेयलेम अंटाम। सो एंदुकु चेयलेम अनेदि ओक पॉइंट चूद्दाम। सो गाइस इप्पुडु ओके इन सपोज नाकु गूगल सर्च बॉक्स उंदि कदा, गूगल सर्च बॉक्स एंटंटे इट कैन एक्सेप्ट 1 क्यारेक्टर टू 2048 क्यारेक्टर्स। अंटे ई पर्टिक्युलर गूगल सर्च बॉक्स इदेंटिदि, गूगल सर्च बॉक्स अनेदि 1 नुंचि 2048 क्यारेक्टर्स वरकु अलो चेयगलदंट। सो అలా అలో చేస్తుందో లేదో యాజ్ ఎ టెస్టర్ యు నీడ్ టు టెస్ట్ చేయాలి। అప్పుడు టెస్ట్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ ఇచ్చి చెక్ చేయాలి వర్క్ అవుతుందో లేదో, 2 క్యారెక్టర్స్ ఇచ్చి 3 క్యారెక్టర్స్ ఇచ్చి అలా చేసుకుంటూ పోతే 2048 టైమ్స్ మనం టెస్ట్ చేయాలి। అన్ని పాజిబిలిటీస్ అంటే ఉన్న పాజిబిలిటీస్ అన్ని చెక్ చేయడం వల్ల ఏమవుతారంటే ఒకటి ఎప్పుడైనా డిఫెక్ట్ రాకపోతే ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఫాలో అవ్వచ్చు। బట్ ప్రతి ఒక్క టైం లో ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఉన్న పాజిబిలిటీ తో అన్నిట్లో చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది। దీనికంటే మనకి ఇట్లా ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటే ఒక టెక్నిక్ ఉందన్నమాట। ఏంటంటే అది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ సినారియోకి నాకు టెక్నిక్ చెప్తా ఉన్నా నేను, బీవీఏ అనే ఒక టెక్నిక్ ఉంది, బౌండరీ వాల్యూ అనలైసిస్ అని అంటాం। ఓకే, ముందు నేను ఎగ్జాస్టివ్ టెస్టింగ్ చేస్తే ఎన్ని పాజిబిలిటీస్ వచ్చాయి నాకు, 2048 పాజిబిలిటీస్ వచ్చాయి। ఓకే, టెస్టింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, పాజిటివ్ లో చెక్ చేయాలి, నెగటివ్ లో చెక్ చేయాలి। పాజిటివ్ లో చెక్ చేయడానికి వాలిడ్ ఇన్పుట్స్ ఏంటంటే ఓన్లీ మినిమం వాల్యూని చెక్ చేస్తాం। మినిమం అంటే ఎంత, 1 వాల్యూ వర్క్ అవుతుందా లేదా, అండ్ ఓన్లీ మాక్సిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ అంటే ఎంత, 2048 క్యారెక్టర్స్ వర్క్ అవుతుందా లేదా, అండ్ థర్డ్ ఏంటంటే యావరేజ్, యావరేజ్ అంటే మధ్యలో నెంబర్ లైక్ 1024 క్యారెక్టర్స్, ఓకే 1024 క్యారెక్టర్స్ వర్క్ అవుతుందా లేదా। సో ఈ మూడింటిని నేను చెక్ చేస్తే మొత్తాన్ని కవర్ చేస్తుంది। సో 1 నుంచి 2024 మధ్య, సారీ 2048 మధ్యలోనే ఇది ఉంది। చిన్న టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో సో టోటల్ చెక్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఒక మెత్త కొట్టుకుని చాలంటారు కదా అదే సినారియో। సో నేను 2048 టైమ్స్ చెక్ చేసేదానికంటే ఈ మూడింటితో టెస్ట్ చేస్తే అన్ని పాజిబిలిటీస్ నాకు కవర్ అవుతాయి। నౌ నెగటివ్ లో ఎలా, పాజిటివ్ లో అంటే ఇలా, మరి నెగటివ్ లో ఎలా అంటే మినిమం మైనస్ 1 మాక్సిమం ప్లస్ 1 వాల్యూ ఇచ్చి చెక్ చేయాలి, కావాలని 1 మైనస్ 1 ఎంత 0, అంటే అసలు ఏమి ఇవ్వకుండా చెక్ చేయాలి। అప్పుడు ఏంటి, నా ఎక్స్పెక్టేషన్ అది యాక్సెప్ట్ చేయదు, అండ్ మళ్ళీ మాక్సిమం ప్లస్ 1 అంటే 2048 క్యారెక్టర్స్ చూస్తే ప్లస్ 1 యాడ్ చేయాలి, 2049 క్యారెక్టర్స్ ఇవ్వాలి, అప్పుడే ఉంటే ఇది యాక్సెప్ట్ చేస్తేనే నాకు అక్కడ డిఫెక్ట్ ఉన్నట్టు, ఓకేనా। సో ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అనేది మనకి ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్. దీని డెఫినేషన్ ఏంటంటే చెకింగ్ అప్లికేషన్ విత్ ఆల్ పాసిబిలిటీస్, ఒక అప్లికేషన్ ని ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ తో చెక్ చేస్తే, చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది, బట్ ఇట్లా ఎగ్జాస్టివ్ అంటే ప్రతి ఒక్కసారి టైం టేకింగ్ ప్రాసెస్. సో ప్రతి ఒక్క పాసిబిలిటీస్ తో చెక్ చేస్తే దాన్ని ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటాం, అండ్ అకార్డింగ్ టు ద టెస్టింగ్ ప్రిన్సిపల్ ఆల్ సినారియోస్ వి కాంట్ పర్ఫార్మ్ ఎగ్జాస్టివ్ టెస్టింగ్। టెస్టింగ్ ప్రిన్సిపల్స్ బట్టి
అన్ని సమయాలలో మనం ఈ ఎగ్జాస్ట్ రొటేషన్ ని పర్ఫామ్ చేయలేం. అది పర్ఫామ్ చేసేదానికంటే కొన్ని టెక్నిక్స్ వాడి, లైక్ ఎలాంటి బీవీ అని అంటారు, ఇది ఒక టెక్నిక్. ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఏంటి టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి, అది నెక్స్ట్ కాన్సెప్ట్ లో వింటాము. సో బిఫోర్ దట్ ఎగ్జాస్ట్ రొటేషన్ అంటే డెఫినేషన్ ఇది. సో ఒక అప్లికేషన్ కానీ అన్ని పాసిబిలిటీస్ తో చెక్ చేస్తే దాన్ని ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటారు. ఓకే గైస్, సో ఇది ఎగ్జాస్టివ్ టెస్టింగ్ గురించి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి సర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సూర్య ఎడ్యుటెక్. బై.